हेलो मित्रों, अंदर की ना चैनल के स्वागत है। ना चैनल पे रोज इमल की तरह नकलों तो वीडियो गन करना चाहते लाइक चेंडे, शेयर चेंडे, कमेंट चेंडे, सब्सक्राइब चेस कर बेल आइकन क्लिक चेस कर तो ना लेटेस्ट अपडेट्स उसमें कोसता है। इपड़े ना चैनल ने वरना पुत्ता चूस्तुंटे ना चैनल ने सब्सक्राइब चेस कर दी। अंदर एला उन्नारु बागुन्नारा? మొదలుపెట్టే ముందు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనం మాట్లాడుకునే వీడియో ఏంటంటే హనుమాన్ జయంతి గురించి. హనుమాన్ లార్డ్ హనుమాన్ గారి దేవుని పుట్టినరోజు ఇవాళ. లార్డ్ హనుమాన్ పుట్టినరోజుని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము. జయంతి అనేది దేశమంతటా జరుపుకుంటారు. అయితే ఫుల్ మూన్ డే ఆఫ్ చతుర్దశి మాసంలో జరుపుకుంటారు. హనుమాన్ జయంతి సందర్భంగా పిఎం నరేంద్ర మోడీ గారు హనుమాన్ విగ్రహం అనేది ప్రతిష్ఠించారు. అట్లో పిఎం మోడీ 8 ఎత్తు గల హనుమాన్ విగ్రహం అనేది గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ప్రతిష్ఠించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 108 ఎత్తు గల హనుమాన్ విగ్రహం అనేది గుజరాత్లో ప్రతిష్ఠించారు. April 16 2022 హనుమాన్ అంటే ఎంతోమందికి ఇష్టంగా ఉంది. ఆ దేవుడికి పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండేవారు. 2 ఫీట్ల ఎత్తు గల 2 హనుమాన్ స్టాచ్యూ అనేది సెట్అప్ ఇన్ ద 4 డైరెక్షన్స్ అక్రాస్ ద కంట్రీ. A part of Hanuman Four Dam project set by Prime Minister officer on Friday. Hanuman Vigraham anedi pratishthinchindi north of Simla 2010 samacharamlo. Statue of South at Rameshwaram has been started. రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హనుమాన్ జయంతి సందర్భంగా 108 ఎత్తుగల హనుమాన్ విగ్రహం అనేది గుజరాత్లో ప్రతిష్ఠించారు. జయంతి సందర్భంగా పొద్దుగల 11 నరేంద్ర మోడీ గారు గుజరాత్లో విగ్రహం అనేది ప్రతిష్ఠించారు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు వస్తాయి. థ్యాంక్స్.